నేను ఇప్పటికే చెప్పినా ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం అంతే కాకుండా ఎప్పుడు ఏ ఉద్యోగాలు కల్పిస్తాం ఎప్పుడు ఎగ్జామ్లు జరుగుతాయి ఎగ్జామ్లు ఎక్కడైతే ఇంటర్వ్యూ అవసరం ఉందో ఎప్పుడు ఆ ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తామని కూడా చాలా స్పష్టంగా ముందల్లే తెలియజేస్తాం దానివల్ల ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కోరుకుంటున్నారో వాళ్ళకి చాలా తేలిగ్గా ప్రిపరేషన్ కానివ్వండి ప్రాక్టీస్ చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ విన్నెల అనే ఒక చెల్లి చాలా సూటిగా థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నా జగన్ ప్రభుత్వం వల్ల ఆర్థిక సమస్యలో నేను ఇబ్బంది పడుతున్నాను కార్బన్ కంపెనీలో మా అమ్మకి సహాయంగా నిలుస్తుంది మీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తారా అని అడిగారు అమ్మా మీకు డౌట్ అవసరం లేదు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నాటికి 15 లక్షల కోట్ల పెట్టుబడి 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలతో ఒప్పందం కుదిరించుకున్నాం ఇంకా బాబు గారు వస్తే 5 ఇయర్స్ చాలు 5 సంవత్సరాలు చాలు కార్బన్ లాంటి 100 పరిశ్రమల్ని మన తిరుపతికి ఆయన తీసుకొస్తారు అది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే తిరుపతిని ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా మనం చైనాలో ఇంటాం షెన్జెన్ ఉంది అక్కడ ప్రపంచంలో ఏమి ఎలక్ట్రానిక్స్ తయారైనా రీసెర్చ్ అయినా అక్కడనే జరుగుతుందని బాబు గారి కళ ఆశ కూడా తిరుపతిని మరొక షెన్జెన్ గా మార్చాలి తిరుపతిలో ఫోన్లో ఉన్న బ్యాటరీ దగ్గర నుంచి కెమెరా మాడ్యూల్ వరకు చివరికి మాన్యువల్ ప్రింటింగ్ కూడా తిరుపతిలోనే తిరుపతి కేంద్రంగా చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆ ఇత్తనమే టీసీఎల్ ఆ ఇత్తనమే కార్బన్ ఆ ఇత్తనమే సెల్కాన్ ఆ ఇత్తనమే ఫాక్స్కాన్ ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఇన్వెస్టర్స్ మీట్ కూడా పెట్టాం అంటే ఈ పరిశ్రమల్లో సప్లయర్స్ అందరిని కూడా ఆనాడు తీసుకొచ్చి బాబు గారిని కల్పించాం 200 మంది సప్లయర్స్ ఒక్కొక్కరికి మినిమం $2 బిలియన్ రెవెన్యూ ఉన్న సప్లయర్స్ అందుకే నేను చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతున్నా ఈ జగన్ ఓడిపోయిన రోజు ఆ పరిశ్రమల్ని మళ్ళీ పరిగెత్తుకుంటా ఆంధ్ర వైపు వస్తాయి నాకు ఎలాంటి డౌట్ లేదు యాక్చువల్లీ ఇందులో మా రాయలసీమ భాష ఉందండి లైట్ గా అన్న ఈ పింక్ డైమండ్ లొల్లేందన్న కెన్ ఐ రిపీట్ ద క్వశ్చన్ అది మీ ఈ పింక్ డైమండ్ మీ దగ్గర ఉందా ఉంటే ఎప్పుడు ఇస్తారు అంటే లాస్ట్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలంటే ఉంది థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఇంకా ఆ బాక్స్ లో వేయాలమ్మా అమ్మా జేఏసీ వాళ్ళు కొంచెం ఆగాలమ్మా ఒక 2 నిమిషాలు ఈ పింక్ డైనమండ్ లొల్లు ఏంటో నేను కూడా ఇప్పటికీ ఎత్తుకుతున్నా నాకే అర్థం అలా విజయసాయి రెడ్డి గారు అనుకుంటా రాజ్యసభ ఎంపీ గారు ఆయనే మేదో పింక్ డైమండ్ కొట్టేశామన్నారు నేను నమ్మేది ఒకటే వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెళ్తే వాళ్ళు గోవిందా గోవిందా గతంలో ఏం జరిగిందో చూసినాం ఇన్ని కొండలు కాదు అన్ని కొండలు అంటే ఏమైందో చూసినాం ఇప్పుడు
ఈ పింక్ డైమండ్ ఎక్కడుందో నేనే ఎత్తుకుతున్నా. ఎవరైతే నా పైన ఆరోపణలు